हेलो गाइस, वेलकम टू डी फिटनेस। नेनु मी हेमंतनी, मजिल मैं सेकंड प्लेस रनर नी। अंड ई रोज टॉपिक वच्ची बॉडी वेट एक्सरसाइज। सो लेट्स गेट स्टार्ट द वीडियो गाइस। అండ్ గైస్, వాప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసేటప్పుడైనా, ఐ మీన్ ఏ వర్కౌట్ చేసేటప్పుడైనా వాప్ అనేది ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే అది మన బాడీని రెడీ చేస్తుంది, మన మజిల్ టిష్యూస్ బ్రేక్ చేయడానికి అది హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో వాప్ చేయడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ అనేది ఉంటాయి. అండ్ గాయస్, ఈ ఎక్సర్సైజ్ వచ్చే కొందికి స్క్వాట్స్ కదా, దీంట్లో మనం లెగ్ పొజిషన్ అనేది చాలా కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు చూసేటట్టయితే చూడండి ఎంత డౌన్ అవుతుందో, ఆ పొజిషన్ అది కరెక్ట్గా ఉండాలి. అండ్ గాయస్, చాలామంది ఏం చేస్తారంటే ఆ నీ అనేది ఫ్రంట్కి బెండ్ చేసేస్తారు, మరీ ఎక్కువ ఫ్రంట్కి వెళ్ళకూడదు. మీ టోస్ చూడండి, టోస్కి నీకి స్ట్రైట్గా ఉంటుంది. అండ్ సెకండ్ ఎక్సర్సైజ్ ఇది జంపింగ్ స్క్వాట్స్. మనం జంప్ చేయాలి ప్లస్ స్క్వాట్స్ కానీ దీంట్లో మిక్స్ అయి ఉంటుంది. అండ్ ఈ టూ మెయిన్ ఎక్సర్సైజ్ వచ్చి మెయిన్గా మన లోయర్ ప్యాట్ బర్న్ చేస్తుంది. మన లోయర్ బాడీ నీట్గా ఉండాలి, ఫిట్గా ఉండాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. సో మీరు ఫిట్గా ఉండాలి అనుకుంటే ఈ టూ ఎక్సర్సైజ్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఇది నెంబర్ 3 ఎక్సర్సైజ్ వచ్చి లంజ్ వాక్ అంటారు. ఇది చాలా టఫెస్ట్, నాకు తెలిసిన దాంట్లోనే ఇది నాకు చాలా ఇష్టము ప్లస్ టఫెస్ట్ ఇదే. అండ్ ఈ ఎక్సర్సైజ్ కూడా మన లోయర్ బాడీ ఫ్యాట్ని బర్న్ చేయడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. మనం మంచి షేప్లో ఉండడానికి ఈ త్రీ ఎక్సర్సైజ్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. అండ్ గైస్, రెస్ట్ అనేది కానీ చాలా ఇంపార్టెంటే. ప్రతి ఎక్సర్సైజ్కి, ఐ మీన్ ప్రతి సెట్కి మనము ఒక 30 to 1 minute రెస్ట్ ఉండాలి. మీరు బిగినర్స్ అయితే ఖచ్చితంగా 1 minute రెస్ట్ అనేది తీసుకోండి. అండ్ ఇప్పుడు వచ్చే ఎక్సర్సైజ్ వచ్చి మన సైడ్స్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది, లోయర్ సైడ్స్కి, బెల్లీ ఫ్యాట్కి లైట్గా ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ గైస్, నేనైతే ప్రతి సెట్కి 20 to 30 seconds రెస్ట్ అనేది ఇస్తాను. అండ్ రెస్టే కాదు గైస్, అండ్ వర్కౌట్ చేసేటప్పుడు ప్రతి మూమెంట్ అప్పుడు మన బ్రీతింగ్స్ అనేది కాన్సన్ట్రేట్గా చేయాలి. బ్రీతింగ్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు 5th ఎక్సర్సైజ్ చూద్దాం. గైస్, ఈ ఎక్సర్సైజ్ కూడా సైడ్స్కి బాగా వర్క్ అవుతుంది. మెయిన్లీ ఈ ఎక్సర్సైజ్ వచ్చి మన ఆబ్లిక్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది. మన ఆబ్లిక్స్ని బాగా యాక్టివేట్ చేసి అక్కడ ఉండే ఫ్యాట్ని రిమూవ్ చేయడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ అందరికి తెలిసిందే క్రంచెస్. బాడీ వెయిట్ ఎక్సర్సైజెస్ అనేటివి చాలా ఉంటాయి, నేను జస్ట్ కొన్ని బేసిక్స్ మాత్రం చెప్తున్నాను. అండ్ ఇవి మెయిన్లీ లోయర్ లెగ్స్కి అండ్ మన బెల్లీ ఫ్యాట్కి మాత్రమే ఇవి యూస్ఫుల్గా ఉంటాయి. అండ్ గైస్, ఈ ఎక్సర్సైజ్ వచ్చి మన టమీ మీద ఉండే ఫ్యాట్ని రిమూవ్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది, అలాగే మన అప్పర్ యాబ్స్ని యాక్టివేట్ చేస్తుంది. అండ్ గైస్, ఈ ఎక్సర్సైజ్లో మనం మన లెగ్ని బాగా ట్విస్ట్ చేసి మన ఎల్బోకి తగలాలా, ఐ మీన్ జస్ట్ టచ్ చేయాలా. ఆ టైంలో మనకి బాగా ఇంపాక్ట్ అనేది ఆబ్లిక్స్ మీద పడుతుంది. ఇది మెయిన్లీ సైడ్స్కి అండ్ లోయర్ బెల్లీ ఫ్యాట్కి ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది.
అండ్ గైస్ ఇది వచ్చి ప్లాంక్ అంటారు. ఇది మనం ఒకే పొజిషన్లో నియర్లీ 30 సెకండ్స్ కానీ 1 మినిట్ కానీ ఈ ఒకే పొజిషన్లో ఉండాలి. అంత ఈజీ అయితే ఏం కాదు, ట్రై చేయండి ఒకసారి. 1 మినిట్ ఉండ 30 సెకండ్స్ ఉండడానికి ట్రై చేయండి, చూడడానికి కొద్దిగా సింపుల్గా అనిపిస్తుంది కానీ బాగా మన టమ్మీ మీద ఉండే ఫ్యాట్ని అంతా రిమూవ్ చేయడానికి హెల్ప్. అండ్ గైస్ చూసారు కదా, ఇవి ఈరోజు బాడీ వెయిట్ ఎక్సర్సైజ్ అండ్ ఇవి మెయిన్గా మీ లెగ్స్ దగ్గర ఉండే ఫ్యాట్ని అలాగే మీ బెల్లీ ఫ్యాట్ని తరిగించడానికి హెల్ప్ చేస్తాయి. థ్యాంక్స్ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డీ ఫిట్నెస్.